ప్రభుత్వరంగ సంస్థ కాబట్టి దానికి డైరెక్ట్గా ఆర్డర్లు ఇచ్చారు. ప్రైవేట్ రంగానికి ఆర్డర్లు ఇచ్చే అవకాశం, బలహీన వర్గాల పిల్లలకి ఏ రకంగా అన్యాయం జరుగుతుందో కూడా చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. యాజ్ ఎ పాలసీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వ రంగ సంస్థలకు పెద్దపీట వేసే ప్రయత్నమే చేశారు. అందులో మీరు గమనించినట్టయితే విద్యుత్ రంగంలో బీహెచ్ఈఎల్ అనే సంస్థకు నేరుగా, గవర్నమెంట్ సంస్థ కాబట్టి, మరి ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దానికి డైరెక్ట్గా ఆర్డర్లు ఇచ్చారు. ప్రైవేట్ రంగానికి ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉన్నా, ప్రైవేటు వ్యక్తులకు ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రోత్సహించాలని చెప్పి బీహెచ్ఈఎల్కి పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ. అదేవిధంగా జీవిత బీమా ప్రవేశపెట్టినప్పుడు, రైతు బీమా భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రవేశపెట్టినప్పుడు, వేరే ఇతర ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలున్నా ఎల్ఐసికి పెద్దపీట వేసి ఎల్ఐసి ద్వారానే రైతు బీమా చేయించిన నాయకుడు కేసీఆర్ గారు, తర్వాత నేతన్నకు బీమాని తీసుకొచ్చినా దాన్ని కూడా ఎల్ఐసికి అప్పచెప్పిన నాయకుడు కేసీఆర్ గారు, ఇట్లా ఎన్నో సందర్భాల్లో మరి ప్రభుత్వ రంగ సంస్థల పట్ల తన నిబద్ధతను మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. అది బీహెచ్ఈఎల్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు, ఖచ్చితంగా అవి బతికుండాలి. బతికుంటేనే మరి ప్రజలకి లాభం జరుగుతుంది, జాతి సంపద పెరుగుతుంది, జాతికి లాభం జరుగుతుంది, అదేవిధంగా అందులో పనిచేసే ఉద్యోగుల ప్రయోజనాలు కూడా నెరవేరబడతాయి, కాపాడబడతాయి అని చెప్పి నమ్మిన నాయకుడు, నమ్ముతున్న నాయకుడు బలంగా కేసీఆర్ గారు. అదే మాదిరిగా కేసీఆర్ గారు గతంలో ఒక నిర్దిష్టమైన ఆరోపణ కూడా చేశారు, సోషలైజేషన్ ఆఫ్ లాసెస్, ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. అంటే నష్టాలనేమో జాతికి అంకితం చేయడం, లాభాలను మాత్రం ప్రైవేటు దోస్తుల పరం చేయడమే ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశంలా కనబడుతున్నది, వీళ్ళ ఆలోచన విధానంలా కనబడుతున్నదని చెప్పి కూడా నిర్దిష్టమైన ఆరోపణ ఆధారాలతో సహా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి కాదు పలుమార్లు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నేను పేపర్ చూస్తే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ గారు, ఆయన ఒక ప్రశ్న అడిగిండు. ఏమని, మీరు విశాఖ ఉక్కు విషయంలో మీరు చూపెడుతున్న ఉత్సాహము,